KCR Sarkar, Etelanu Marosari target chesindi. Devarayam jal bhoomulni akraminchaaranna aaropanalu raavadanto, vicharanaku aadeshinchindi. మేడ్చల్ జిల్లా దేవరయంజల్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. బినామీల పేరుతో భూమిని ఆక్రమించారని ఈటలపై ఆరోపణలొచ్చాయి. దీంతో ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో సీనియర్ ఐఏఎస్ రఘునందన్ రావు, ఐఏఎస్లు ప్రశాంత్ జీవన్, భారతి హోలికేరి, శ్వేత మహంతిని నియమించింది. 9 అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 1521 ఎకరాల ఆలయ భూములు ఉన్నాయి. ఈటలతో పాటు ఆయన అనుచరులు దేవాలయ భూములు ఆక్రమించారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందాయి. 1000 కోట్ల రూపాయలకు పైగానే దేవాలయ భూములను ఆక్రమించినట్లు ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలాగే ఏసీబీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అయితే ఈ భూముల వ్యవహారం 1995 నుంచి నడుస్తుందని, ఇప్పుడు తానేదో కబ్జా చేసినట్లు కొత్తగా ఆరోపిస్తున్నారని అన్నారు ఈటెల రాజేందర్. తనపై కక్ష సాధించేందుకు దేవరయాంజల్ ప్రజలకు అన్యాయం చేయొద్దని సూచించారు. దేవరయాంజల్లో నేను 92లో వచ్చిన, నేను 95లో సర్వే నంబర్ 57 58 దాని బండల జల కాంటర్ 6 ఎకరాల 20 గుంటలు కొనుక్కున్నా. ఆనాడు అది దేవాలయ పొలం కాదు. ఇది గమనించండి, 1995లో కొన్ని సర్వే నంబర్లని, ఇదే ఊర్లో కొన్ని సర్వే నంబర్లని, నా ఒక్కనే కాదు, ఇది దేవాలయ భూములు అని చెప్పి వాళ్ళు వేసిండ్రు. ప్రభుత్వానికి, ఇంత పెద్ద వ్యవస్థకి ఎంక్వైరీ చేయండి. ఒకవేళ దేవాలయ భూములని కనుక నిర్దేశిస్తే భూములు మొత్తం వాపసు తీసుకోండి, దేవాలయ భూములు కాదని తెలిస్తే దాన్ని మీ నుంచి విముక్తి చేయండి. ఈ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. దేవరయాంజల్ భూముల్లో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డికి భూములున్నాయన్నారు. ఈ మేరకు కేటీఆర్ పేరున్న సేల్ డీడీని రేవంత్ రెడ్డి విడుదల చేశారు. దేవుడు మాన్యాలను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. ఆన్లైన్లో ఈ భూముల వివరాలు ఎందుకు లేవని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి సంబంధించిన సేల్ డీడీది. మేడ్చల్ శాసనసభ్యులు వారు అక్కడ దాదాపుగా 7 ఎకరాలలో 658 సర్వే నెంబర్ను ఆక్రమించుకొని అద్భుతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దేవరయాంజల్లో సీతారామస్వామి గుడికి సంబంధించిన 1553 ఎకరాలలో ఆ గ్రామంలో నీ కుమారుడు కేటీఆర్ గారికి భూమి ఉన్నది. ఇవాళ ఆన్లైన్లో పెట్టకుండా ఉంచడం ద్వారా మీ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కాదా? ఈటల కబ్జా భూముల వ్యవహారంతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్ను మూశారు.